హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో వేడి వేడి అన్నంలోకి ఘాటైన మిరియాల్చారు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును క్లీన్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి పొడి తయారు చేసుకునేదానికి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒల్చిన వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ఒక పచ్చిమిర్చి ఒక్క రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పొడి రెడీ అయిపోయింది ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా అందులో బాగా పండిన మూడు నాటు టమోటాలు వేసుకొని ఇదంతా బాగా పిసకాలి అప్పుడే మనకి చింతపండులో నుంచి ఈ టమోటాలో నుంచి రసం బాగా వస్తుంది చూడండి ఇలా పిసికిన తర్వాత అందులో పిప్పి వస్తుంది కదా ఆ పిప్పిని మొత్తం తీసేయాలి ఇలా తీసేసి తర్వాత మనకెంత రసం కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఇక్కడ నేనైతే కళ్ళుప్పు వాడుతున్నాను దీనికి పోపును పెట్టుకుందాం ఒక మూకుడు తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూను ఆవాలు చిటపటం అన్న తరువాత పావు స్పూను ఇంగువ పావు స్పూను పసుపు ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చారు పొడి ఉంది కదా ఆ చారు పొడిని వేసుకోవాలి ఆ పొడి వేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు టమోటా మిశ్రమంతో చేసాం కదా ఆ చారును ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం చారు వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా బుడగలు వచ్చినంత వరకు మనము ఉడికించుకుంటే చాలు ఎక్కువ ఉడకనవసరం లేదు అంతే ఎంతో సింపుల్గా మనకి చారు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి మిరియాల చారు ఒక కప్పు ఒక కప్పు నిండుగా చికెన్ ఫ్రై ఒక కప్పు రైసు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ